ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు, యాగశాలలో వేడుకగా పవిత్ర ప్రతిష్ట, తిరుచుపై కళ్యాణ వెంకన్న దర్శనం. ఈ నెల 20 నుండి తెలుగు రాష్ట్రాలలో మనగుడి ఏర్పాట్లను ముమ్మరం చేసిన టీటీడీ. టీటీడీ రవాణా విభాగంలో ఆయుధ పూజ, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అర్చనలు. శ్రీ పద్మావతి అమ్మవారి విరాళ దాతలకు వరం, పోస్టల్ శాఖ ద్వారా అమ్మవారి ఆశీర్వచనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాలలో అర్చక స్వాములు పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై కొలు తీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవం నాలుగుమాడ వీధిలో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం యాగశాలలో కలశ పూజ, పుణ్యహవాచనం, తదితర వైదిక క్రతువులు నిర్వహించి పవిత్రాలను ప్రతిష్ఠించారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారికి స్నాపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆగముక్తంగా జరిగిన ఈ క్రతువులలో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమల నంబి మణవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల నంబి తిరుమలేశునికి తీర్థ కైంకర్యంతో తరించిన భక్తాగ్రేసరుడు. అందుకే ఆయన పేరు తిరుమల చరిత్రలో శాశ్వత స్థానాన్ని సాధించింది. ఇంతటి భక్తాగ్రేసరుడైన తిరుమల నంబి తిరునక్షత్ర వేడుకలో భాగంగా తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత నవనీత కృష్ణుడు తిరుమల నంబి ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించారు. అనంతరం శ్రీ శటకోప రామానుజ పెదజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామీజీలు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, తిరుమల నంబి వంశీయులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు నివేదన సమర్పించి కర్పూర నీరాజనాలు అందించారు. అలాగే గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతోన్న మనవాళ మహాముని తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తి చేసిన శ్రీ వైష్ణవ ఆచార్య పురుషునిగా మనవాళ మహాముని చరిత్రలో నిలిచిపోయారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మనవాళ మహాముని ఆలయంలో టీటీడీ పెదజీయర్, చిన్నజీయర్, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న రవాణా విభాగంలో శనివారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ హాజరవ్వగా వీరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీవారి ప్రచార రథం, కళ్యాణ రథాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి పలు వాహనాలకు పూజలు జరిపారు. ఇక జేఈఓలను, ఇతర అధికారులను రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఘనంగా సత్కరించగా, శేషారెడ్డిని తిరుమల జేఈఓ సత్కరించారు. ఈ సందర్భంగా అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార కీర్తనల్ని ఆలపించి ఆకట్టుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వందలాది వాహనాలను నిత్యం నడుపుతూ ఉన్నటువంటి ఈ విభాగానికి స్వామివారి ఆశీస్సులు నిండుగా కలగాలని, ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆధునికమైన వాహనాల వల్ల తిరుమల ఘాట్ రోడ్లో అత్యంత వేగంగా వాహనాలు నడుపుతూ ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల చిన్నపాటి ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు
తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగానికి చెందిన ఏ వాహనం కూడా ఇప్పటి వరకు అటువంటి పరిస్థితిని ఎదుర్కొనలేదు. ఎటువంటి యాక్సిడెంట్లో కూడా ఇంతవరకు అది భాగం కాలేదు అన్నదే ఈ యొక్క విభాగ పనితీరుకు నిదర్శనమని, దాన్ని చాలా సమర్థవంతంగా నాయకత్వ లక్షణాలతో నడిపిస్తున్నటువంటి మిత్రులు శేషారెడ్డి గారికి, ఈ విభాగంలో పనిచేస్తున్నటువంటి అందరూ ముఖ్యంగా డ్రైవర్లకు, ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ఆశీస్సులు నిండుగా కలగాలని ప్రార్థిస్తూ, అన్ని విభాగాల మాదిరిగా ఈ విభాగానికి కూడా తగినంత స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క పనితీరులో మెరుగుపడడానికి దోహదపడుతున్నటువంటి గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండ రామాలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలోని మహామండపంలో బంగారు తిరుచిపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరాముని తిరుచి ఉత్సవం ఆలయ నాలుగుమాడి విధుల్లో నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఆలయాల పరిరక్షణ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులను ఆలయాల్లో భాగస్వాములను చేసి వాటి అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. శనివారం తిరుపతిలోని శ్వేతభవనంలో డీపీపీ కార్యదర్శి రమణప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి అక్షతల తయారీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ పాల్గొని మనగుడి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షతల తయారీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రాశస్త్యాన్ని, ధర్మాలను, మానవీయ వికాసాన్ని యువతకు అందించడానికి మనగుడి కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మనగుడి కార్యక్రమాన్ని శ్రావణ మాసంలో ఒకసారి, కార్తీక మాసంలో ఒకసారి గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికీ విదితమే. ఈ మనగుడి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజలందరూ కూడా గుళ్ళు కట్టుకుంటున్నారు. ఎన్నో గుళ్ళు ఇదివరకే మనం కట్టుకొని ఉన్నాము, అట్లాగే కట్టడానికి కూడా ఇంకా ప్రజలు ముందుకు వస్తున్నారు. గుడి కట్టేసిన తర్వాత నిర్వహణ విషయంలో కాలక్రమేణా ప్రజల మధ్య శ్రద్ధ తగ్గుతూ ఉంది. ముఖ్యంగా యువతరాన్ని దేవాలయానికి తీసుకొచ్చే విషయంలో, దేవాలయం యొక్క ప్రాశస్త్యాన్ని వాళ్ళకు తెలియజేసే విషయంలో కాస్త గ్యాప్ వస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విశిష్ట స్థానం ఉంది. ఈ విశిష్టమైనటువంటి స్థానం రావడానికి కారణం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మౌలిక అంశాలే. కాబట్టి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలన్నీ కూడా అవగాహన కలగాలంటే గుడికి సంబంధం ఉంది. కాబట్టి ఈ సాంస్కృతిక సాంప్రదాయాలకు దేవాలయం అనేది కంటిన్యూస్గా ఒక ప్లాట్ఫామ్గా ఉంటూ ఈనాటికి కూడా ఈ మౌలిక అంశాలన్నీ కూడా తరతరాలుగా అవి కంటిన్యూ అవ్వడానికి దోహదపడుతున్నాయి. ఇంత ప్రాశస్త్యమైనటువంటి ఈ గుళ్ళని నిర్వహణ విషయంలో అశ్రద్ధ ఉండడం వల్ల ప్రజల్లో చైతన్యం కలుగు చేయాలనే ఉద్దేశంతో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మనగుడనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావడానికి, భక్తిభావాన్ని ముఖ్యంగా యువతలో పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హుండీ కానుకలను మనీయార్డర్ ద్వారా పంపే భక్తులకు ఆశీర్వచనం అందించాలనే పోస్టల్ శాఖ నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. అమ్మవారికి హుండీ కానుకలు పంపే భక్తులకు తమ శాఖ ద్వారా ఆశీర్వచనం కవర్లను పంపుతామని పోస్టల్ శాఖ టీటీడీని సంప్రదించింది. ఈ సూచనపై టీటీడీ సానుకూలంగా స్పందించడంతో అక్టోబర్ 29 నుంచి అమ్మవారికి హుండీ కానుకలను మనీయార్డర్ ద్వారా పంపే భక్తులకు ఆశీర్వచనాలు అందించే కార్యక్రమానికి పోస్టల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఒకనాడు
కేవలం ఒకటి లేదా రెండు మనయార్డలు వస్తుండగా ఆశీర్వచన విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి ప్రతినిత్యం 200 మనయార్డలు వస్తున్నాయని పోస్టల్ శాఖ అధికారులు తెలియజేశారు. ఇలా మనయార్డర్ ద్వారా 10 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించవచ్చు. దీనికి ప్రతిగా కానుకలు పంపే భక్తులకు శ్రీవారు అమ్మవారితో కూడిన ఫోటో, పసుపు, కుంకుమ, అక్షితలు, అమ్మవారి కంకణాన్ని ఆశీర్వచనం పేరుతో అందిస్తోంది. ఈ విధానం చక్కని ఫలితాన్ని ఇస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారు హుండీ కానుకలు పంపిస్తున్నారు, అవన్నీ 5 మందులు పైన ఉన్న వాళ్ళకి మనం ఈ అమ్మవారి కుంకుమ, అక్షింతలు, చిత్రపటం ఇవన్నీ పంపిస్తే బాగుంటుందనేది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, దాదాపు 2-3 నెలలు అయింది. ఇట్లాగా మనం టైఅప్ చేసుకుంటే మంచిదనేది, అయితే వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం. జయజో గారు, పోస్టల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ వీళ్ళంతా కూడా దాదాపు ఒక లాస్ట్ 1 మంత్ నుంచి కష్టపడి ఇవన్నీ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేశారు. అక్టోబర్ 29 నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 రోజులు, అక్టోబర్ 29, 30, 31, ఈ 3 రోజులు దాదాపు 250 కంటే ఎక్కువ భక్తులకి మనం ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆశీర్వచనం సప్లై చేయడం జరిగింది. తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల నిషేధానికి తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కని ప్రణాళికతో ముందుకు సాగుతోందని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమలేశుని లడ్డూలు అందించేందుకు వినియోగిస్తున్న లడ్డూ కవర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయన్నారు. అలాగే తిరుమలలో వాణిజ్యపరమైన అవసరాలకు వినియోగించే కవర్లను నిషేధించడంపై వ్యాపారులు ఈ నెల 10వ తేదీ వరకు సమయం అడిగారని, ఈ విషయాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దృష్టికి తీసుకువెళ్లిన తరువాత నిర్ణయం తీసుకుంటామని మీడియాకు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మనకు లడ్డూ క్యారీయింగ్ బ్యాగ్స్ అన్నదానికి మనము ప్లాస్టిక్ రూల్స్ ప్రకారము చట్ట ప్రకారము అనుమతించబడుతున్నటువంటి 50 మైక్రాన్లకు అధికంగా మాత్రమే మందంతో అంటే థిక్నెస్తో కవర్స్ మనము ఉపయోగిస్తూ ఉన్నాము. వాటికి సబ్స్టిట్యూట్ దొరికేంత వరకు కూడా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ మిగతా ఏ సందర్భంలో కూడా మనము చట్ట ప్రకారం వినియోగించకూడని ప్లాస్టిక్ను తప్పకుండా ఆపివేయాల్సిన సమయం ఆసన్నమైనదని, తిరుమలకు అనుసంధానమైనటువంటి తిరుపతి నగరంలో ఈ యొక్క కార్యక్రమం అక్టోబర్ 2వ తారీఖు నుంచి విజయవంతంగా నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం కూడా తమ వంతు చేయి నందించాలని, మంచి పని కాబట్టి పుణ్యక్షేత్రంలో జరిగితే ఇది దేశం నలుమూలలకు కూడా ఈ యొక్క ఉద్యమ సెగలు అందరికీ కూడా తాకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుమలలో ఇప్పటికే ఆలయం లోపల ఎక్కడ కూడా మేము ప్లాస్టిక్ని వాడడం లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కూడా అధికారులు సమావేశాలు నిర్వహించి వారిని 1వ తారీఖు నుంచి అమలు చేయవలసిందిగా కోరితే 10వ తారీఖు వరకు వారు సమయం కోరారు. ఈ విషయాలన్నీ పొందుపరిచి గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర ఉత్తర్వులు పొందిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. కానీ అప్పీల్ మాత్రం ఏమిటంటే సమయం దగ్గర పడుతున్నది, ప్లాస్టిక్ని మనము వాడకూడని చోట అన్ని చోట్ల కూడా దాన్ని నిషేధించవలసిన అవసరం తిరుమలలో కూడా ఉన్నది. తిరుమలలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా వారి యొక్క తోటి వ్యాపారస్తులు తిరుపతిలో ఎలా పద్ధతులు పాటిస్తున్నారో ఆ పద్ధతులు తెలుసుకొని అదే పద్ధతులను తిరుమలలో కూడా వారు పాటించాలని. హోటల్స్ అయితే తిరుపతి హోటల్స్ని చూడాలి, టాయిస్ అమ్ముతున్నట్టు బొమ్మల అంగడి అయితే ఇక్కడ బొమ్మల అంగడిని చూడాలి, టోపీలు అంగడి అయితే టోపీల అంగడిని చూడాలి. ఏ వస్తువులైనా సరే తిరుమలలో అమ్ముతున్నటువంటి వస్తువులు వాళ్ళు తిరుపతిలో అవే వస్తువులకు గడిచిన నెలలో వచ్చినటువంటి మార్పులను వారు ఆకలింపు చేసుకొని దాన్ని అక్కడ అనుసరించాల్సిందిగా కూడా వారందరికీ తెలియజేశాము. ముఖ్యంగా లైసెన్సెస్ అయితేనేమి అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానమే జారీ చేస్తుంది, వేరే ఏ ఏజెన్సీకి కూడా దీంట్లో ప్రమేయం లేదు. కాబట్టి మనకు ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత వారి అధికారిక ఉత్తర్వులు పొందిన తర్వాత ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ కూడా చాలా టైము ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి త్వరితగతిన అందరూ కూడా దీనికి సన్నద్ధం కావాలని మాత్రం పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్
శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు ఆలయాలు ప్రత్యేక అర్చనలతో శోభిల్లాయి. భక్తులు ఆలయాల్లో స్వామి అమ్మవార్లకు పూజలు జరిపి ఆశీస్సులు అందుకున్నారు. ఆయా ఆలయాల్లో జరిగిన విశేష పూజల సమాహారం మీకోసం. భాగ్యనగరం హరిబోలిలోని జంగల్ విఠోబా పాండురంగస్వామి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు జరిగాయి. శ్రీ రుక్మిణీ సమేత పాండురంగస్వామి వారి మూల విరాట్కు వర్ణశోభిత పూలమాలలు, పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో మరాఠా శైలిలో మనోహరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. పాండురంగస్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. అలాగే హైదరాబాద్ పాత బస్తీలోని శ్రీ నవగ్రహ హనుమాన్ ఆలయంలో విశేషార్చనలు చేశారు. గర్భాలయంలో నవగ్రహ సహితంగా కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి మూల విరాట్కు స్వర్ణ కవచం పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. నవగ్రహ మండపంలోని శనీశ్వర స్వామివారిని నల్లని వస్త్రంతో అలంకరించి నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. ఆపై కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే సీతారామచంద్రులకు అర్చనలు జరిపారు. ఇక భాగ్యనగరంలోని కాచిగూడలో కంచికామకోటి పీఠం వారి శ్రీ శ్యామ్ మందిరంలో ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. గర్భాలయంలోని శ్రీకృష్ణ భగవానునికి కిరీటం, వర్ణశోభితమైన వస్త్రాలు, వివిధ రకాల పూలమాలలతో ఉత్తరాది శైలి ఉట్టిపడేలా అలంకరించారు. ఆపై స్వామివారికి అర్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీకృష్ణ భగవానుని కనులారా దర్శించి తరించారు. గుంటూరు జిల్లా గోరంట్లలో వెలిసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పూజాదికాలు ఘనంగా జరిగాయి. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు ధ్వజస్తంభ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక జిల్లాలోని వెలనిగండ్లలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. సర్వాలంకార శోభితంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడలో శ్రీ వసంత మల్లికార్జున స్వామివారికి ఏకాదశిని పురస్కరించుకుని విశేష అభిషేకాలు నిర్వహించారు. వేకువ జామునే స్వామివారిని పాలు, పెరుగు, చక్కెర, వివిధ పల రసాలతో అభిషేకించారు. ఆ తర్వాత స్వామిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారిని అర్చించి తరించారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని మంచిరియాల చౌరస్తా వద్ద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉదయాన్నే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని నయన మనోహరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే కరీంనగర్లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి పుష్ప శోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో వెలిసిన చిన్నగుట్ట ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. వేకువ జాముని అంజనీ సుతునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. చందన పూజలు, ఆకు పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నగరంలోని గోవిందాద్రి కొండపై వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి చందన పూజతో పాటు ఆకు పూజలు జరిపారు. ఆ తర్వాత స్వామివారిని పుష్పమాలలతో చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. ఒంగోలు నగరంలోని రామాలయ ప్రాంగణంలో వెలసిన ఆండాళ్ సన్నిధిలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తిరుమంజనాన్ని భక్తి శ్రద్ధలతో జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని నాలాయిర దివ్య ప్రబంధాన్ని పారాయణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీకృష్ణ ధర్మరాజుల దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఈ సందర్భంగా ద్రౌపది అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి పల్లకి సేవను వైభవంగా జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయనగరం జిల్లా భోగాపురం శ్రీరామనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆశ్వేజ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేక రథంపై వెంచిపు చేసి పురవీధులు ఊరేగించారు. భక్తులు శోభాయాత్రలో పాల్గొని స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రాకారోత్సవం కన్నుల పండుగ జరిగింది. ముందుగా అనంతలక్ష్మి సమేత సత్యదేవుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీపై కొలు తీర్చి ప్రాకారోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తుల గోవిందనామ స్మరణలతో రత్నగిరి మారుమ్రోగింది. అలాగే తునిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామికి పంచామృతాభిషేకాలు జరిపి పుష్పశోభితంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం వయోలిన్ వాద్య కచేరీ శృతిబద్ధంగా స్వామివారికి నీరాజనంగా సాగింది. చెన్నైకి చెందిన విఎస్కే చక్రపాణి బృందం సమర్పించిన ఈ కార్యక్రమం శ్రీవారి భక్తులను ఆదరించింది. ధన్వంతరి జయంతి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆధునిక జీవితం ఆధ్యాత్మిక వైద్యం అంశంపై ప్రవచన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా చివరి రోజైన శనివారం ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శన టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ట మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.